రైతు సోదరులందరికీ నమస్కారం ముందుగా మీకు కాళ్ళకు సంబంధించి కోళ్ళ పెంపకానికి కావచ్చు కోళ్ళ రోగాలకు కావచ్చు మీకు ఎటువంటి ఉన్నా కానీ మీకు మీరు ఒక కామెంట్ అయితే ఈ వీడియో కింద అయితే మాత్రం కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నేను అందిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే కోళ్ళ పెంపకంలో చలికాలం నుంచి వర్షాకాలం చలికాలం నుంచి కాలానికి వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు కోళ్ళకి రోగాలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి సో ఆ రోగాల నుంచి ఆ కోళ్లకు ఆ రోగాల నుంచి రక్షణ కలగాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయము అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్కి చేంజ్ అయ్యే టైం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై తర్వాత నుంచి వాతావరణంలో మెల్లగా మార్పులు వస్తూ ఉంటాయి సో దానికి ఏం చేయాలంటే జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు కల్లా ఖచ్చితంగా ప్రతి కోడికి ప్రతి ఒక్క కోడి పిల్లకి లసోటా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి అలా వేసుకొని పక్షాన కోళ్ళకి రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి మెల్ల ఏ ఏ రోగం స్టార్ట్ అవుతుంది అంటే రాణికెట్ లేకపోతే కుక్కెర ఒకే పేరు ఒకే రోగం మూడు పేర్లు ఉంటాయి కొక్కెర రోగం అంటారు లేకపోతే రానికెట్ అంటారు లేకపోతే న్యూ క్యాస్టిల్ డిసీజ్ అంటారు సో ఇది కనుక వన్స్ ఎంటర్ అయిందంటే మాత్రం దాని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది మనం దానికి ఇటువంటి మెడిసిన్ పోయలేము ఎందుకంటే ఏ మెడిసిన్ పోసినా అది వర్క్ అవ్వదు ఓకేనా సో దయచేసి గమనించండి లసోటా వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేసుకోవడానికి ప్రయత్నించండి ఏ టైంలో వేసుకోవాలంటే జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు కల్లా వేసేసుకోవాలి ఫిబ్రవరి ఇరవై నుంచి ఇక వాతావరణంలో మార్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మనం ఆ రో ఆ వాతావరణంలో మార్పులు గమనించి మనం ఇంకా ఒక పది రోజులు ఇరవై రోజుల ముందే వ్యాక్సిన్ వేసుకోవాలి అప్పుడు అనేది వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది ఎందుకంటే వ్యాక్సిన్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత పని చేయడానికి లసోటా వ్యాక్సిన్ అని కావచ్చు ఆర్డీ వ్యాక్సిన్ కావచ్చు ఎఫ్ వన్ వ్యాక్సిన్ కావచ్చు ఏదైనా కానీ బాడీలోకి వెళ్ళిన తర్వాత దాని ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యేది మాత్రం సెవెన్ డేస్ తర్వాత ఏడు రోజుల తర్వాత నుంచి ఆ వ్యాక్సిన్ అనేది దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది రోగం రాకుండా జాగ్రత్త రోగాన్ని రాకుండా దాని వ్యాధి శక్తిని పెంచుతూ ఉంటుంది సో అండ్ దాంతోపాటు ఫుడ్ వాతావరణంలో మార్పులకు గాను ఈ క్లైమేట్ మారినప్పుడల్లా మనం గట్టి ఫుడ్ లాంటివి ఇచ్చుకోకూడదు అంటే రోగులు సజ్జులు అంటే సోళ్ళు గంట్లు మొక్కజొన్నలు ఇలాంటివి ఇచ్చుకోకూడదు ఇచ్చుకోవడం వల్ల ఏమో ఫుడ్ అనేది ఇలా ఈ ఫుడ్ ఇచ్చుకోకూడదు ఇస్తే ఏమవుతుందంటే కోడికి ఆ ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకపోవటం వల్ల అది ఒక రోగంగా ఫామ్ అయిపోద్ది అది ఒక ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకపోవటం వల్ల ఆ ఫుడ్ అనేది లోపల బ్యాక్టీరియాను ఫామ్ చేసుకుని గొంతులో బ్యాక్టీరియాని ఫామ్ చేసుకొని అక్కడ గొరక జలుబులు అలా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో దయచేసి ఎప్పుడైనా కానీ కోడికి ఫుడ్ అనేది మాత్రం డైజెషన్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రెండు రోజులు దాటి కనుక ఫుడ్ కనుక పొట్టలో ఉంటే కక్కిచ్చేయండి వేడి నీళ్ళు పోసి ఓ ఫుడ్ని బయటికి కక్కించండి అప్పుడు మాత్రమే కోడి పిల్ల అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే మనం అలా వదిలేయటం వల్ల ఆ ఫుడ్ డైజెషన్ అవ్వకపోవటం ఆ ఫుడ్ అరగదళ్ళ లోపం వల్లే రోగాలు స్టార్ట్ అవుతాయి ఎవరికైనా అది కోడి ఏ జీవికైనా కోడికి కావచ్చు మనిషికి కావచ్చు వీలైనంతవరకు కోడిని ఆ ఫుడ్ డైజెషన్ అయ్యే ఫుడ్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అన్న అందరికీ వీడియో చూస్తున్నందుకు